మేము అమరావతి రాజధాని కోసం మా ప్రాణప్రదమైనటువంటి భూములను త్యాగం చేసిన అమరావతి రైతులం సార్. మేము వాస్తవానికి మా ఆస్తులు ఏవైనా ఉంటే భూమి రూపంలో మా పిల్లలకి ఆస్తిగా పంచుకోవాల్సినటువంటి భూమిని రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజధానికి త్యాగం చేశాము. కానీ ఈరోజు మా పరిస్థితి రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి సార్, మీకు అందరికీ తెలిసిన విషయమే. అలాగే అక్కడ ఏదైతే మాకు సంవత్సరానికి వేయాల్సినటువంటి వార్షిక కౌలు 30,000 రూపాయలు సార్, మేము మాకు వచ్చే కౌలు ఎకరానికి, ఆ 30,000 రూపాయలు వేయడానికి కూడా ఈ గవర్నమెంటు మమ్మల్ని రోడ్డుకి ఇచ్చి కోట్ల మెట్లు ఎక్కితే తప్ప మాకు వేయాలటువంటి పరిస్థితి మాకు దాపురించింది సార్. ఆల్రెడీ హైకోర్టులో పిల్లు వేశాము, కానీ కౌళ్ళు పేపర్లలో చూపిస్తున్నారు సార్, వేస్తున్నాము వేస్తున్నామని, కానీ మా అకౌంట్లలో అయితే జమ చేయడం లేదు. అలాగే ల్యాండ్లెస్ పీపుల్ సార్, అక్కడ వాళ్ళకి రైతు కూలీలకి పెన్షన్ 2,500 పెన్షన్ సార్. వాస్తవానికి అమరావతి నిర్మాణాలు ఆపేయడం వల్ల అక్కడ వాళ్ళకి పనులు అనేవి ఏవి లేక కేవలం ఆ పెన్షన్ వస్తూ అరాకుర పనులు వారంలో 2-3 రోజుల పనుల కోసం 30-40 కిలోమీటర్ల దూరం వెళ్ళి పనిచేసుకోవాల్సిన పరిస్థితిలో బ్రతుకుతున్నారు సార్. కానీ ఈ సమయంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో ఉన్న సమయంలో కూడా ఈ ప్రభుత్వం వాళ్ళకి గత 4 నెలలుగా పెన్షన్ వాళ్ళ అకౌంట్లలో ఇప్పటివరకు వేసిన దాఖలాలు లేవు సార్, కేవలం పేపర్లలో మాత్రమే జమ చేస్తున్నామని చూపిస్తున్నారు సార్. అలాగే అసైన్డ్ అవుతులు సార్, ఎవరైతే ఏ దళితులనైతే అడ్డు పెట్టుకొని ఎవరైతే అసైన్డ్ రైతులు ఉన్నారో సార్, వాళ్ళకి ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు కౌలు వేసిన దాఖలాలు లేవు సార్. అసలు అసైన్డ్ రైతులకు ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో ఆ అసైన్డ్ రైతులకు ఇప్పటి వరకు కౌలు వేయలేదు సార్. ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి వాస్తవానికి అధికారంలోకి రావడానికి ముందు మనకు రావాల్సిన పెన్షన్లు ఇవ్వటం కానీ లేదండి అసలు ఇంతవరకు. తర్వాత కౌలు అనేది ఇంతవరకు వేయలేదు ఈ సంవత్సరానికి. కేవలం ఎక్కువ శాతం మంది ఎస్సీ ఎస్టీ రైతులే ఇచ్చున్నారు పొలం. వాళ్ళందరూ ఈ యొక్క పెన్షన్ ఈ కౌలుకు డబ్బుల కోసం ఈ పెన్షన్ కోసం ఎదురు వస్తున్నారు. వీళ్ళకి వేరే పని ఏది తెలియదు, వ్యవసాయం తప్ప ఏది తెలియని. అయితే నెలకు 2-3 ముగ్గురిని అనుమానితులుగా తీసుకెళ్ళి అరెస్ట్ చేయటం, రైతులని కుర్రాలను బెదిరించడం ఇలాంటివి కూడా చేస్తున్నారు. తర్వాత కరకట్ట దగ్గర ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇసుక డ్రెడ్జింగ్ అని కొత్తగా వ్యాపారం మొదలుపెట్టారండి, కరకట్టను పగల కొట్టి వీళ్ళందరిని భయపెట్టడం కోసం. ఒకసారి మీరు దయచేసి ఒకసారి విజిట్ చేస్తే బాగుంటుంది. అక్కడికి వస్తే కరకట్టని నాశనం చేసి ఎలాగైనా సరే వీళ్ళందరిని భయపెట్టి, రైతులందరిని భయపెట్టి వీళ్ళందరిని అక్కడి నుంచి పంపించేద్దాం ముంచి. అది సార్ వాళ్ళ కాన్సెప్ట్ సార్. నా పేరు ఆకుల ఉమామహేశ్వరరావు, మాది మంగళగిరి నియోజకవర్గం ఎర్రబాలెం గ్రామం. ఈ రాజధాని నిర్మాణానికి ఇచ్చినటువంటి భూముల్లో అత్యధికులు అన్ని కులాలలో ఉన్నారు. మరి మాకు మన దరిద్రం ఏంటంటే ఇక్కడ మంగళగిరి నియోజకవర్గానికి మరి ఎమ్మెల్యే మన ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఈ మధ్యన ఒక రాజధాని మీద నిర్వీర్యం చేయడానికి ఇక్కడ అభివృద్ధి పనులు చేయకపోవడమే కాకోకుండా మరి అసైన్డ్ రైతులని అసైన్డ్ భూములని ఇంతకుముందు మరి ఈ ప్రభుత్వమే సిట్ దర్యాప్తు చేసి అక్కడ ఏమీ లేదని తేల్చి చెప్పినటువంటి సందర్భాల్లో మళ్ళా ఈ రోజున ఎక్కడో చోట పెళ్లిళ్లకు ఈ కరోనా కేసుల వలన చిన్న చిన్నగా 25,000 35,000 ఇలా ఉన్నటువంటి భూములు గజాల రేట్లు కూడా ఈ రోజున 5,000 6,000 కూడా అమ్ముకునేటువంటి దిగజారిన పరిస్థితుల్లో ఈ రోజున రైతాంగం కానీ రైతు కూలీలు కానీ ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉంటే ఆ మాత్రం కూడా చెల్లించుకోకుండా ఆ మాత్రం కూడా ఈ రైతులు బాగుపడకూడదని ఒక దుస్సంకల్పంతో ఈ రోజున మళ్ళా అసైన్డ్ భూములని భూభాగోదాలను తీసుకొచ్చి ఈరోజు తెర మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఈ ప్రభుత్వం రైతులకు కానీ రైతు కూలీలకు కానీ ఈ కరోనా టైంలో ఏమాత్రం కూడా సహాయం చేయకోకుండా ఆ కత్తి మహేష్ అనేవాడికి 15,00,000 రూపాయలు దారాదత్తం చేసి మరి ఇక్కడ కూడు కొట్టుకుతున్నటువంటి పేద ప్రజలకి లేకుండా కాలకట్ల మీద నివసిస్తున్నటువంటి ప్రజలు కానీ భవన నిర్మాణ కార్మికులు కానీ ఈ నియోజకవర్గంలో నికృష్టమైనటువంటి జీవితాన్ని నిలబోస్తున్నటువంటి ఈ సందర్భంలో ఈ వసైండ్ భూములని మరి అక్కడ భూములు తేడాగా అమ్మారనేసి మరి ఎన్నిసార్లు సిట్ దర్యాప్తులు చేస్తారో, ఎన్ని సిఐడి ఎంక్వైరీలు చేస్తారో, ఈ ప్రభుత్వం మరి ఉండ ఇంకా 3 సంవత్సరాలు అయితే వాటిని నిగ్గు తెలిసి మరి రైతాంగానికి మేలు చేస్తారో తెలియదు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు మన మంగళగిరి గడ్డ మీద కాలు పెడతాం మొదలు పెడతా ఉంటారో ఆ రోజే మా రైతాంగానికి కౌలు రావడం కానీ ఫిక్షన్ రిలీజ్ చేయడం కానీ మా మీద కేసులు బనాయించేటువంటి ఆలోచన కొద్దిగా తగ్గుతుందని జరుగుతూ ఉంది.
దయచేసి అయ్యా మీరు రాబోయేటువంటి ముందు ముందున్నటువంటి రోజుల్లో అయినా సరే ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలు రచించి మరి ఏ ఏ శక్తులతో మీరు ఏ ఏ ప్రభుత్వాన్ని ఏర్పడటానికి మీరు ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి పెద్ద మనసు చేసుకొని మాకు పట్టినటువంటి దరిద్రాన్ని వదిలేయాలని మనసావాచ కరుణ ప్రార్థిస్తున్నాము. గతంలో ఫస్ట్ సారి అసైడ్ సెట్ సవరణ చేసింది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం 2009 2006. ఏంటంటే క్యాపిటల్ సంబంధించిన